అల్లుడా మజాకా సినిమా అని పోస్టర్లు అంటించాం. అవును. మరి ప్రింట్ వచ్చిందా? ప్రింట్ పొద్దున్న డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్కి వచ్చింది, అక్కడికి వచ్చి తీసుకోమన్నారు. అసలే పక్క ప్రాణి పీసు వస్తావు రోయ్. అల్లుడా మజాగా ప్రింట్ తేవడానికి వెళ్ళదా? వెళ్తున్నా. ఏమంటారా ప్రింట్ వచ్చేది? వెళ్ళు. అయితే అవసరం లేదు. మరి అదే అల్లుడా మజాగా ప్రింట్ తేవలవుతా? అదే మరి, చిరంజీవి సినిమా కోసం ప్రాణాలు ఇస్తానని నడుం కట్టుకున్న వాడిని. నా పవర్ నీకు తెలీదు. ఇప్పుడు చూడు. వాసు వాసు సంట మా సవాల్ అన్నావుగా, అప్పుడప్పుడు ఇలాగే ట్రైనింగ్ తీసుకో. నేను వాసు రన్నింగ్ లో చెప్తాను, నువ్వు వెళ్ళి మిషన్ క్లీన్ చేసుకుపో. నేను మెగా సార్ వస్తాను, వెళ్ళు. వెళ్ళరా? వెళ్ళవా వాసు? వాసు నువ్వు మై మరిచి నిద్రపోతావన్న ధైర్యంతో వెళ్తున్నానమ్మా. క్లైమాక్స్ బాగుండవుద్ది, చిల్లర కొట్టట్లా పెద్ద ఎత్తున్నట్టు. కుక్కలారా వెనక్కి తోలుతారంట, కళ్ళు ముందుంచుకుని బ్యాక్ సైడ్. ఏంటి వాగుతున్నావు? కార్లు ఎవరు తెలుసా? కుక్కలు కూడా తిరుగుతున్నాయి, దిగమనా. ఎవరు అనుకుంటున్నావు? మా పార్టీ లీడర్. మరో కుక్క వస్తాం చూడు, తెల్లం బాసు దొరికితే చాలు, వెంటనే పార్టీ ఇట్టేస్తారు. ఇది ఇంకా నాయన అయ్య గారిని క్షమించమని అడగరా. అయ్యగారిని క్షమించమని అడగరా. చెది చెది అనవసరంగా వాయించారు. పాలిటిక్స్ అంటే ఇలాగే ఉంటదా? ఇప్పుడేంటి క్షమించమని అడగాలి అంతే కదా. ఆటోలో చాగజీ పడుకున్నాడు, వెళ్ళలేపు అని చెప్తే అడుగుతా. లేవరా నిన్నేరా. ఇప్పుడు మీరు పోయి లేపండి, ఉండరా పోయి లేపండి. ఏడు అదే నాకు అర్థం కావట్లేదు. ఏంటి గొడవా? నీ కార్ మీద మా రీల్ ఉంది, ఇవ్వకుండా వెళ్ళిపోతావే. రాఫ్కర్, నా కార్ మీద రీల్ పెట్టి నువ్వు రోడ్లో తానుకుంటుంటే దానికి నేను కాపలా కాలా? నోరు పారేసుకో, రీల్ ఇవ్వ. సారీ చెప్పడానికి నోరు రాలేదు కానీ పెద్ద డబ్బా ఇస్తున్నాడు. నీకు రీల్ ఏమో కావాల్సింది ఉండిస్తాను, తప్పకుండా ఇస్తాను, ఇస్తాను. ఇప్పుడు పోరా. అయ్యో
నాకు డౌట్. నాకు అదే డౌట్. నువ్వేం దిగులు పడకు. సీలోటు సుమో. ధనరాజ్ నాకు డౌట్. నాకు అదే డౌట్. ఆ రెడ్డి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు అనుకుంటున్నాను. అలాంటి డౌట్ మనకి రాకూడదు. బస్ చూచేయగలవుగా? నువ్వు ఎక్కడ ఉండవు? మీరు ఇక్కడే ఉండండి, నేను చూసినప్పుడు రెడ్డి దగ్గరికి వెళ్ళి బాక్స్ తీసుకుంటా. వెంటనే షూట్ చేయి. ఇంతవరకు ఎవరిని చంపినట్టు లేడు, అందుకే భయపడుతున్నాడు బాస్. నువ్వు అడుగుతున్నది ఎప్పటికీ దక్కదు బాసు. ధనరాజ్, నువ్వు అడిగిన 2 లక్షలు ఇచ్చాను. ఇచ్చావుగా, సేఫ్ గా వెళ్ళి చేరుకో. థ్యాంక్స్ ధనరాజ్. షూట్. షూట్ బ్యాన్. నాకు డౌటే. నేను చెప్పేంతవరకు ఎవరు ఫైరింగ్ చేయద్దు. ముందు ధనరాజ్ వాసులు పట్టుకొని, తర్వాత యజపత్ ఆర్డర్ ధనరాజును మనం పట్టుకుందాం.
ఇంతవరకు జరిగింది చాలు. తండ్రిగా నా కూతురు మనసు నేను తెలుసుకున్నాను. ఆపండి. Ha 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 ha!